టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎంతో ఎంతోమంది హీరోలుగా పరిచయం అవ్వడమే కాదు అందులో చాలామంది స్టార్లు హవాను చూపిస్తున్నారు ఇక ఈ ఫ్యామిలీ హీరోల నుంచి మల్టీ స్టార్ల మూవీలు రావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు వాళ్ళ ఆశలను నిజం చేస్తూ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సాయిధరం తేజ్ గారి కాంబోలో సినిమా రాబోతుంది తాజాగా దీనికి టైటిల్ గురించి ఒక న్యూస్ కూడా బయటకు వచ్చింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూసేద్దాం మెగా హీరోలు పవన్ కళ్యాణ్ గారు సాయిధరం తేజ్ గారి కాంబినేషన్లో వినోదాయ సిద్ధం మూవీ రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే కి చెందిన నటుడు దర్శకుడు సముద్రకని స్వే దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ఈ చిత్రం నేరుగా జీ ఫైవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది అక్కడ అదిరిపోయే స్పందన రావడంతో ఇప్పుడు దీన్ని తెలుగులో అనువాదం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మరియు సాయిధరాం తేజ్ హీరోలుగా రాబోతున్న ఈ చిత్రంలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్లు కేతికా శర్మ ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే వర్క్ చేస్తున్నారు తమన్ సంగీతం ఇస్తున్నారు ఇందులో ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు మెగా మల్టీ మల్టీస్టారర్గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ను ఫిబ్రవరి నెలకరిన మొదలుపెట్టారు అంతేకాదు ఆ వెంటనే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్ట్ను కూడా కంప్లీట్ చేసేశారు ఇలా ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యడానికి వచ్చింది మిగిలిన భాగాన్ని కూడా త్వరగా పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై ఇరవై ఎనిమిదిన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగానే ఇప్పటికే దేవర దేవుడి దిగివచ్చిన సహా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి అంతేకాదు మెగా అభిమానులు వీటిని ట్విట్టర్లో విపరీతంగా ట్రెండ్ కూడా చేశారు కానీ చిత్ర యూనిట్ మాత్రం టైటిల్పై స్పందించడం లేదు పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం తీసి కలిసి నడుస్తున్న ఈ చిత్రానికి తాజాగా బ్రో అనే ఇంగ్లీష్ టైటిల్ను కన్ఫర్మ్ చేశారట ఇప్పటికే నిర్మాతలు దీన్ని ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేయించారని తెలిసింది ఇక ఈ టైటిల్ పోస్టును మే మూడో వారంలో లేదా చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ఒక న్యూస్ తెగవారిలో అవుతుంది తాజాగా బయటకు వచ్చిన బ్రో టైటిల్ గురించి ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి ఇందులో పవన్ కళ్యాణ్ గారు సాయిధరం తేజ్ని బ్రో అని పిలుస్తాడని అందుకే ఈ టైటిల్ పెట్టబోతున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతుంది ఈ చిత్రంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి స్వర్గలోకానికి వెళ్తారు అక్కడ దేవతల అనుగ్రహంతో అరవై రోజుల పాటు భూలోకానికి తిరిగి వచ్చేందుకు పర్మిషన్ పొందుతారు ఆ తర్వాత అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడన్నది ఈ మూవీ కథ ఇందులో దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఆ బాధితుడిగా సాయిధరం తేజ్ను నటిస్తున్నట్లు తెలుస్తున్న సమాచారం చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం